Hi viewers, welcome to our channel Rainbow Studies 7 colors 7 subjects. Friends, manam ippudu ee video lo target years gurinchi telusukundam. Friends, 2019 to 2020, 2019 April, friends, actual ga idi 2019 April to 2020 March varuku, friends, year of construction of India ga Pradhan Mantri Narendra Modi garu target ga chepparu. Friends, apart from that, Pradhan Mantri Awas Yojana స్కీమ్, ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. ఈ స్కీమ్ కింద హౌస్ ఫర్ ఆల్ అనేటువంటిది టార్గెట్ 2022, ఫ్రెండ్స్, 2022 ఇయర్కి టార్గెట్గా మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ హౌస్ ఫర్ ఆల్, ఫ్రెండ్స్, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి హౌస్ కల్పించాలనేటువంటిది ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం, ఫ్రెండ్స్. నెక్స్ట్, ఫ్రెండ్స్, 2020 ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బై తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వము 2020 ఇయర్ని ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా టార్గెట్ జరుపుకుంటుంది, ఫ్రెండ్స్. టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేసి జరుపుకుంటుంది, ఫ్రెండ్స్, విత్ కలిసి నాస్కమ్ తోటి, ఫ్రెండ్స్. నాస్కమ్ యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్, ఫ్రెండ్స్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఫ్రెండ్స్? నోయిడా, యూపీలో ఉన్నటువంటి నోయిడా నాస్కమ్ యొక్క హెడ్ క్వార్టర్స్, ఫ్రెండ్స్. అసలు యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సాంకేతిక పరిజ్ఞానం, ఫ్రెండ్స్. గౌరవనీయులు ఐటీ మంత్రి కేటీఆర్ గారు చెప్పారు, ఫ్రెండ్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది వయోవృద్ధుల యొక్క పెన్షన్ పథకం నుంచి రైతుల యొక్క సమస్యలు తెలుసుకునేంత వరకు ప్రతి స్కీమ్లో ఇంక్లూడ్ చేశారు, ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, వయోవృద్ధులు అంటే వాళ్ళు పెన్షన్ బయో స్కాన్ చేయడం, ఫొటోస్ స్కాన్ చేయడం అలాంటివి, అండ్ రైతులకి వచ్చే పురుగు ఇవన్నీ స్కాన్ చేసి వాళ్ళు గవర్నమెంట్ ఒక టూల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది, ఫ్రెండ్స్. వాళ్ళకి సెండ్ చేస్తే సొల్యూషన్స్ చెప్తారు. అదేవిధంగా యాంటీ కొలిజన్ అంటే వన్ వెహికల్ యాక్సిడెంట్ జరగబోయేటప్పుడు ఆటోమేటిక్గా బ్రేకులు పడతాయి, ఫ్రెండ్స్. అసలు చాలా సూపర్ టెక్నాలజీ, ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేంజింగ్ ద వే ఆఫ్ లివింగ్, ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, గవర్నమెంట్, ఫ్రెండ్స్, తెలంగాణ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు చెప్పారు, ఫ్రెండ్స్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ ఫర్ ఆల్ అనే థీమ్ తోటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన నరేంద్ర మోదీ గారు 2022 ఇయర్ని టార్గెట్గా చెప్పారు, ఫ్రెండ్స్. యాక్చువల్గా 20 మిలియన్ హౌసెస్ టార్గెట్, 20 మిలియన్ హౌసెస్ని బిల్డ్ చేయాలనేటువంటిది ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం, ఫ్రెండ్స్. ఇప్పటికి మార్చి 31 డేట్కి 2022 సంవత్సరము మార్చి 31 కల్లా 20 మిలియన్ హౌసెస్ని బిల్డ్ చేయాలని ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం, ఫ్రెండ్స్. అదే కాకుండా పిఎం మన మోడీ గారు చెప్పారు, ఫ్రెండ్స్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ రెండు ఉన్నాయి, ఫ్రెండ్స్, అర్బన్, రూరల్. ఈ ఆవాస్ యోజన ఈ స్కీమ్ అనేటువంటిది 2015లో ఎస్టాబ్లిష్ చేశారు, ఫ్రెండ్స్. 2015లో ప్రారంభించడం జరిగింది, ఫ్రెండ్స్. ఇది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కిందకి వస్తుంది. మన హర్దీప్ సింగ్ పురి గారు దీనికి మినిస్ట్రీ, ఫ్రెండ్స్. ఈయన యొక్క కాన్స్టిట్యున్సీ రాజ్యసభ యూపీ. నెక్స్ట్ చూద్దాం, 2022 175 గిగావాట్స్, ఫ్రెండ్స్, టార్గెట్ రిన్యూవబుల్ ఎనర్జీ. రిన్యూవబుల్ ఎనర్జీ అంటే, ఫ్రెండ్స్, యాక్చువల్గా రిన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ అని రెండు ఉంటాయి, ఫ్రెండ్స్. తరిగిపోయి ఎనర్జీస్, ఫ్రెండ్స్, ఇవి. దీని కిందకి సోలార్ వాటర్ విండ్ రిన్యూవబుల్ ఎనర్జీ. నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ పెట్రోలు, కోలు వస్తాయి, ఫ్రెండ్స్. పెట్రోల్ అండ్ కోలు నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ కిందకి వస్తాయి. అయితే 2022 అనే సంవత్సరాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్ ఇయర్గా పెట్టుకుంది, ఫ్రెండ్స్. 175 గిగావాట్స్ని క్రియేట్ చేయాలి, ఉత్పత్తి చేయాలనేది మన ఈ దీని యొక్క మెయిన్ టార్గెట్, ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, 2024 క్లీన్ డ్రింకింగ్ వాటర్ టు ఆల్ సిటిజన్స్, ఫ్రెండ్స్. జలశక్తి జీవన్, ఇది యాక్చువల్గా జలశక్తి మినిస్ట్రీ, ఫ్రెండ్స్. ఇప్పుడు అభ్యర్థుల్ని ఆందోళన పడేయడానికి ఫస్ట్ చాలా మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్రెండ్స్, ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి అని అడుగుతాడు, ఫ్రెండ్స్. అందరూ ఆందోళనకు గురవుతారు, ఫ్రెండ్స్.
ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ జలశక్తికి గజేంద్ర సింగ్ షెకావత్ ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ ఈ మినిస్ట్రీ అనేటువంటిది మే 2019 ఫామ్ చేశారు ఫ్రెండ్స్. న్యూ 17th లోక్సభ 17th గవర్నమెంట్ అప్పుడు ఫామ్ చేశారు ఫ్రెండ్స్. మెర్జింగ్ ఆఫ్ టూ మినిస్ట్రీస్ ఫ్రెండ్స్, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ రివర్ డెవలప్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. ఈ రెండు మినిస్ట్రీస్ని మెర్జ్ చేసి మన జలశక్తి అనే మిషన్ని జలశక్తి అనే మినిస్ట్రీని స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ మినిస్ట్రీ యొక్క మన గజేంద్ర సింగ్ షెకావత్ గారు, ఈయన యొక్క కాన్స్టిట్యున్సీ గజేంద్ర సింగ్ యొక్క షెకావత్ గారి కాన్స్టిట్యున్సీ జోధ్పూర్ రాజస్థాన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం 2023 ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ఎఫ్ఏఓ. ఎఫ్ఏఓ ఫుల్ ఫామ్ ఫ్రెండ్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్స్ రోమ్ ఫ్రెండ్స్, రోమ్ ఇటలీలో ఉన్నటువంటి రోమ్లో ఎఫ్ఏఓ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది ఫ్రెండ్స్. మన నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, 2023ని ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా టార్గెట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 2027 ఇండియా సెట్ టు ఓవర్టేక్ చైనా బై పాపులేషన్. పాపులేషన్లో ఫ్రెండ్స్ ఇండియా చైనాని ఓవర్టేక్ చేస్తుంది ఫ్రెండ్స్ 2027 ఇయర్కి. నెక్స్ట్ చూద్దాం 2030 30% ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా బై ఫేమ్ టూ ఫ్రెండ్స్. ఇది టార్గెట్గా పెట్టుకుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్, ఈ ప్లాన్ అనేటువంటిది 2013లో లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం 2022 ఇండియా టు అచీవ్ ప్లాస్టిక్ ఫ్రీ నేషన్ ఫ్రెండ్స్. మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఇండియాని ప్లాస్టిక్ ఫ్రీ నేషన్గా 2022కి టార్గెట్ చెప్పారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం 2022 ఇస్రో గగన్యాన్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. రీసెంట్గా మనకి చంద్రయాన్ టూ జరిగింది ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫ్రెండ్స్ మన ముత్తయ్య వనిత గారు, మిషన్ డైరెక్టర్ రీతు కరిదల్ గారు, ప్రజెంటు ఇస్రో చైర్మన్ కే శివన్ గారు. ఈ 2022 ఇస్రో గగన్యాన్ ప్రాజెక్టు 2022 లాంచ్ చేయడానికి టార్గెట్గా పెట్టుకుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం 2022 100 గిగావాట్స్ టార్గెట్ టు సోలార్ ఎనర్జీ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్. పొల్యూషన్ ఉండదు, ఫ్రీ ఎనర్జీ, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్. ఈ సోలార్ ఎనర్జీ ఇక్కడ చూస్తున్నాము సిలికాన్ ప్లేట్స్ ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్లేట్స్ లోపల సిలికాన్ ఉంటుంది సార్. మన సిలికాన్ అంటే సిలికాన్ వ్యాలీ బెంగళూరు ఫ్రెండ్స్, జస్ట్ గుర్తు చేసుకున్నాం, రిలేటెడ్ వచ్చింది కాబట్టి. 2025 ఇయర్ ఇండియా అండ్ రష్యా $30 బిలియన్ ట్రేడ్ టార్గెట్ ఫ్రెండ్స్. 2025 ఇయర్ని ఇండియా అండ్ రష్యా 30 బిలియన్, రష్యా వ్లాదిమిర్ పుతిన్ గారు రష్యా యొక్క ప్రెసిడెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం ఎలిమినేటింగ్ పేరెంట్స్ టు చైల్డ్ ట్రాన్సిషన్ హెచ్ఐవి ఫ్రెండ్స్. 2030 2030వ సంవత్సరాన్ని ఈ హెచ్ఐవి ఎలిమినేషన్గా టార్గెట్గా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. పేరెంట్స్ నుంచి పిల్లలకి అంటే ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల వస్తుంది, పాల ద్వారా కొన్ని విధాలుగా వస్తుంది. దీన్ని పూర్తిగా అబాండెడ్ నిర్మూలించడానికి 2030 ఇయర్ని టార్గెట్గా మన ఇండియన్ గవర్నమెంట్ పెట్టుకుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం సోలార్ మిషన్. ఇందాక చెప్పాం ఫ్రెండ్స్ సోలార్ ఎనర్జీ 2022కి టార్గెట్ ఇయర్గా పెట్టుకుంది. నెక్స్ట్ 100 more airports బై 2024 సపోర్టెడ్ ఉడాన్ స్కీమ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఉడాన్ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీని మోటో ఏంటంటే ఉద్దేశ్ కా ఆమ్ నాగరిక్ అనేటువంటిది. ఇది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఫ్రెండ్స్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కిందకు వస్తుంది. మన మినిస్టర్ ప్రజెంట్ కరెంట్లీ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు, ఈయన యొక్క కాన్స్టిట్యున్సీ రాజ్యసభ యూపీ ఫ్రెండ్స్. ఇది 2017 ఫ్రెండ్స్ 2017లో ఏప్రిల్
ఏప్రిల్ 27 స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం 2024 to 2025 $5 trillion ఎకానమీగా ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది ఫ్రెండ్స్. మన ఎకనామిక్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, ఇది ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ వే ఎప్పుడు ఫ్రెండ్స్? 2030 ఇయర్ టార్గెట్. జాన్ 26, 2030 ఇయర్కి ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ వే వెన్ విల్ బీ కంప్లీటెడ్ అని అడుగుతారు ఫ్రెండ్స్. 2023 నెక్స్ట్ చూద్దాం. 2022 ఇండియాస్ టార్గెట్ టు ఎలిమినేట్ డయేరియా ఫ్రెండ్స్. డయేరియా అనేటువంటిది పూర్తిగా ఎలిమినేట్ చేయాలని చిల్డ్రన్స్కి 2022ను ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్గా పెట్టుకుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం G20 ఫ్రెండ్స్. G20 సమిట్లో దిగినటువంటిది ఫోటో ఫ్రెండ్స్. G20 ఇండియా ఇండోనేషియా సెట్ అంబిషన్ USD $50 billion టార్గెట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఇండోనేషియా గురించి మాట్లాడుకుంటే ఇండోనేషియా క్యాపిటల్ జకర్తా ఫ్రెండ్స్. ఇండోనేషియా యొక్క క్యాపిటల్ జకర్తా. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రెసిడెంట్ జోకో విడోడో. ఎవరు ఫ్రెండ్స్? జోకో విడోడో గారు చూస్తున్నాము. జోకో విడోడో గారు. G20 అనేటువంటిది ఈ ఇయర్ విల్ బి హెల్డ్ సౌదీ అరేబియా. 2020లో సౌదీ అరేబియాలో జరుగుతుంది. 2019లో జపాన్ ఒసాకాలోని జపాన్లో జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం 2027 అనే ఇయర్ని 275 GW రెన్యూబుల్ ఎనర్జీగా టార్గెట్గా పెట్టుకుంది ఫ్రెండ్స్ ఇండియన్ గవర్నమెంట్. ఇండియాస్ నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్. నెక్స్ట్ ఇండియా టు ఎండ్ టీబీ ఫ్రెండ్స్. టీబీ అంటే ట్యూబర్కులోసిస్. 5 ఇయర్స్ బిఫోర్ ఈ 5 ఇయర్స్లో దీన్ని 2025కు పూర్తిగా భారతదేశం నుంచి నిర్మూలించాలి టీబీని ట్యూబర్కులోసిస్ని అని మనము టార్గెట్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇది బ్యాక్టీరియా డిసీజ్ ఫ్రెండ్స్. బ్యాక్టీరియా టీబీ అనేటువంటిది బ్యాక్టీరియా డిసీజ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం 2023 టు ఎలిమినేట్ మిజిల్స్ అనేటువంటిది కూడా ఒక డిసీజ్ ప్లస్ మిజిల్స్ అండ్ రూబెల్లా బై WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది ఫ్రెండ్స్. జెనీవా స్విట్జర్లాండ్. ఇప్పుడు ప్రజెంట్ దీని యొక్క డైరెక్టర్ జనరల్ ఫ్రెండ్స్ టెడ్రస్ అధానమ్ గారు. ఇది WHO 1948 ఫ్రెండ్స్. నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ డైరెక్టర్ జనరల్ టెడ్రస్ అధానమ్ గారు జెనీవాలో ఉంది. స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జెనీవాలో ఉంది. ఇప్పుడు మనము మిజిల్స్ అండ్ రుబెల్లా. మిజిల్స్ అనేటువంటిది ప్యారామిక్సో వైరస్ వల్ల వస్తుంది. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రెండ్స్ రూబెల్లాకి ఇంకొక పేరు జర్మన్ మిజిల్స్. జస్ట్ వచ్చింది కాబట్టి రిలేటెడ్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. NTPC రైల్వే గ్రూప్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను ఈ వైరస్ డిసీజెస్ విత్ ట్రిక్స్ తోటి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేటువంటిది వీడియో చేద్దాం ఫ్రెండ్స్. మా ఈ ఆలోచన ఇదంతా ఫ్రెండ్స్ అభ్యర్థుల యొక్క ఆశయాలు అధిరోహించడం కోసము మేము జస్ట్ మా యొక్క ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. మా శ్రమకి మీ సహకారం తోడైతే అందరము ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం వరల్డ్ మలేరియా డే. గవర్నమెంట్ ప్లాన్స్ మలేరియా ఫ్రీ ఇండియా. ఇండియా నుంచి మలేరియాని పూర్తిగా 2030 కల్లా నిర్మూలించాలనేటువంటిది మన ఇండియన్ టార్గెట్ ఫ్రెండ్స్. ఇక్కడ మలేరియా అనేటువంటిది యాక్చువల్గా ఇటలీ పదం ఫ్రెండ్స్. దీని అర్థము ఇది ఏ పదం అని అడుగుతారు ఫ్రెండ్స్. కొన్ని ఎగ్జామ్స్లో NTPC వీళ్ళకి అడుగుతుంటారు ఫ్రెండ్స్. చెడుగాలి అని ఇటలీ పదము ఫ్రెండ్స్. ఈ మలేరియా అనేటువంటిది ప్లాస్మోడియం అనే ప్రాణజీవి వల్ల వస్తుంది. ఆడైన తెలుస్తుంది దోమ కుట్టడం వల్ల వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మలేరియా డే ఫ్రెండ్స్ రిలేటెడ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం. మలేరియా డే April 25 జరుపుకుంటారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్.
ఈ వీడియో యొక్క పీడిఎఫ్ కావాలి అంటే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్ని మేము డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మెయిల్కి సెండ్ చేయండి ఫ్రెండ్స్. మేము మీ మెయిల్కి ఈ వీడియో యొక్క పీడిఎఫ్ని సెండ్ చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ అండ్ ఫాలో అవర్ ఛానల్.